హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజున్న లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఏంటో చూద్దాం ఈరోజున్న ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కొత్తగా మళ్ళీ జారీ చేస్తున్నారు సో దీంట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఫ్యామిలీ హెడ్ ఫోటో అయితే ఫ్రంట్లో ప్రింట్ చేస్తున్నారు వెనకలు వచ్చేసి మనకు మిగతా వాళ్ళ సభ్యుల డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి మనకు మొత్తంగా అయితే క్లియర్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు త్వరలో ఆ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి వెళ్తాయి అని చెప్పి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది సో మనకు వాలంటీర్స్ ద్వారా అందరిలోనే ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే అందుతాయి ఈ నా ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే అది సో ఇంకా ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డ్స్కి సంబంధించి లిస్ట్ కానీ లేకుంటే మీరు ఎవరైనా తీసుకోకపోతే వెంటనే మీ సచివాలయంలో అయితే సబ్మిట్ చేయండి లేకుంటే వాలంటీర్సే మోస్ట్లీ వచ్చి మీకు అయితే అందజేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మే నెలకు ఫుల్గా శాలరీ ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ నెక్స్ట్ కనుక మనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కోసం పదకొండు వందల కోట్లు అయితే రిలీజ్ చేయనున్నారు ఉదయం పన్నెండు గంటల తర్వాత క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ ఈ స్కీమ్ కు సంబంధించిన డబ్బులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ రెండు నెలల పాటు చిన్న మరియు మధ్యతరక పరిశ్రమలు అనేవి కొంచెం ఇబ్బందులు పడ్డాయి అని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సాహంగా ఈ అమౌంట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయనున్నారు సో ఎవరికైనా హెల్ప్ కావాలంటే దానికి సబ్లెట్ కూడా రిలీజ్ చేశారు అలాగే ఇంకా కొన్ని అప్డేటెడ్ న్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేటెడ్ న్యూస్ అన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే కనుక రైల్వేకు సంబంధించి మనకు నిన్న మనకు రైల్వే టికెట్ బుకింగ్ అయితే స్టార్ట్ చేశారు ఆన్లైన్లో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లోనే సుమారు నాలుగు లక్షల టికెట్స్ అయితే బుక్ చేశారు అని చెప్పేసి మనకు రైల్వే శాఖ అయితే ప్రకటించింది అలాగే మనకు ఈ రోజు నుంచి కొన్ని రైల్వే కౌంటర్స్లో కూడా మనకు టికెట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారు అన్ని కౌంటర్స్లో కాదు లిమిటెడ్ కౌంటర్స్లో మాత్రమే మనము ఆన్లైన్ టికింగ్ టికెట్ అనేది బుక్ చేసుకునే సదుపాయం అయితే కల్పిస్తామని చెప్పారు అలాగే మనకు వెయిటింగ్ లిస్ట్ సదుపాయం కూడా మనకు తొందరలోనే తీసుకొస్తామని చెప్పారు ముప్పై రోజుల ముందు వరకు అయితే రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు నార్మల్గా నార్మల్గా అయితే మనము త్రీ మంత్స్ ముందు వరకు రిజర్వేషన్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు అలా కాకుండా ముప్పై రోజుల ముందు వరకు అయితే టికెట్ బుకింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే కల్పించారు కాకపోతే మీరు టికెట్ బుక్ చేసుకున్నా కూడా కంపల్సరీ అక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతే సో రైల్లోకి అయితే ఎక్కిస్తాము ఒకవేళ ఎవరికైనా టెంపరేచర్ ఎక్కువ ఉండి లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ జలుబు జ్వరం ఇలాంటివి ఉంటే కనుక కన్ఫామ్ టికెట్ ఉన్నా కూడా అక్కడైతే ఎక్కించుకోము చెప్పి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే కనుక మనకు బంగారంకు సంబంధించి మనకు బంగారం అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వరకు సో నిన్న చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు పెరిగి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర నలభై తొమ్మిది వేల యాభై రూపాయలకు చేరుకుంది అలాగే ట్వంటీ టూ క్యారెట్ చూసుకుంటే కనుక నలభై ఐదు వేల నాలుగు వందల రూపాయలకి అయితే చేరుకోవడం జరిగింది సో తొందరలోనే మనకు ఆ పది గ్రాముల బంగారం ధర యాభై వేలు రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టకపోవచ్చు మోస్ట్లీ ఇంకా ఒక వన్ వీక్లోనే ఇది యాభై వేలు అయితే టచ్ అవకాశాలు ఉన్నాయి చాలామంది ఏంటంటే స్టాక్స్లో దెబ్బ తినడం వల్ల మనకు ఏంటంటే బంగారంలోనే పెట్టుబడి పెట్టడానికి సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందువల్ల మనకు బంగారం రేట్ అనేది భారీగా పెరిగింది సో మనకు మోస్ట్లీ చూసుకుంటే కనుక ఈ మంత్ ఎండింగ్ లోపల మనకు ఫిఫ్టీ థౌసండ్ అయితే టచ్ చేసే ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి మనకు ఈ బంగారంకు సంబంధించిన అప్డేట్ చాలా రోజుల నుంచి అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేట్స్ అయితే అయింది సో ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే భారీగా పెరిగింది మనకు యాక్చువల్లీ చూసుకుంటే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి సో ఒకేసారి ఫిఫ్టీ థౌజండ్ రీచ్ అయ్యే మార్క్ వరకు బంగారం అయితే రీచ్ చేశారు సో మనకు స్టాక్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల అందరూ దీనికైతే ప్రిఫర్ చేస్తున్నారు ఇది బంగారంకు సంబంధించిన అప్డేట్ సో ఇంకా పెరుగుతుందంటే ఇంకా అయితే అప్డేట్ అయితే వాళ్ళు చెప్పలేకున్నారు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్న కనుక మనకు ఆర్టీసీ బస్సెస్కు సంబంధించి నిన్న బస్సెస్ అయితే తిరిగాయి అన్ని చోట్ల చాలా మంది ప్రయాణికులు బస్సెస్ ఎక్కడానికి అయితే ప్రిఫర్ చేశారు మనకు బస్ స్టాండ్స్లో బస్సెస్ అయితే చాలా రోజుల తర్వాత బయటకు తీశారు అలాగే మనకు గుంటూరులో చూసుకుంటే కనుక మనకు నిన్న పది గంటల తర్వాత బస్సు అయితే స్టాప్ చేశారు ముఖ్యంగా ఎక్కువ రెడ్ జోన్స్ ఉండడంతో అధికారులు మళ్ళీ అప్రమత్తమై ఎందుకు రిస్క్ అని చెప్పేసి గుంటూరు జిల్లా వరకు అయితే బస్సు అయితే స్టాప్ చేశారు సో మిగతా చోట్ల అన్ని చోట్ల మనకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా కానివ్వండి కొన్ని చోట్ల బస్సు డిపోస్లో అయితే టికెట్స్ అయితే ఇచ్చారు మనకు డే డిపో నుంచి డిపోకు మాత్రమే అయితే నడిచే బస్ ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే శానిటైజ్ చేసుకోవడం కానీ లేకుంటే మనకు ఫేస్ మాస్కులు కానీ సీటింగ్ అరేంజ్మెంట్లో డిస్టెన్స్ కానీ ఇవన్నీ పాటిస్తూ మనకు బస్సు అయితే స్టార్ట్ చేశారు సో ఇంకా కొన్ని బస్సు అయితే తిప్పడానికి ట్రై చేస్తామో అని చెప్పి అధికార ఆర్టీసీ అధికారులు అయితే చెప్పారు సో ఎవరైనా నిన్న బస్సులో ట్రావెల్ చేసింటే మీ ఫీలింగ్ ఎలా ఉంది అలాగే బస్ ప్రయాణం ఏ విధంగా ఉంది అని చెప్పి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు యాక్చువల్లీ బస్సెస్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా తిరగట్లేదు సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మనకి ఏంటంటే ఆన్లైన్లో బుకింగ్ కూడా ఓపెన్ చేశారు అలాగే మనకేంటంటే పల్లె వెలుగు ఆర్డినరీ బస్సెస్కి అయితే అక్కడే ఇస్తున్నారు కానీ కాకపోతే కండక్టర్స్ అయితే ఉండట్లేదు బస్సెస్లో సో డిపోలో టికెట్ ఇచ్చిన తర్వాత మధ్యలో అయితే ఎవరిని ఎక్కించుకోవట్లేదు అక్కడ మళ్ళీ ఎక్కడ స్టాప్ అయితే చేయట్లేదు సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మాత్రమే ఆ బస్సు అయితే తిరుగుతున్నాయి సో దీనికి సంబంధించి అలాగే మనకు వలస కూలీలకు సంబంధించి కూడా కొన్ని స్పెషల్ బస్సైతే తిప్పుతున్నారు ఎక్కడైనా వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తే సో వాళ్ళని బస్సెస్ బసెస్లో ఎక్కించుకొని మనకేంటంటే సో సరిహద్దుల వరకు అయితే అధికారులు డ్రాప్ చేస్తున్నారు ఒక బస్సుకు ముప్పై మంది చొప్పున అయితే మనకు డ్రాప్ చేస్తున్నారు సో ఇది బస్సెస్కు సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు సో టెంపరేచర్స్ అనేవి నెక్స్ట్ టీ మూడు రోజుల పాటు ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనకు భారత ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది సో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాయలసీమ మనకు కోస్త ఆంధ్ర ప్రాంతాల్లో సో నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ అయితే ఉంటుంది అని చెప్పి ఆ రోళ్లు పగిలే ఎండ మనకి ఈ మూడు రోజులు ఉండొచ్చు అని చెప్పేసి సో అధికారులు అయితే చెప్తున్నారు కొంచెం అప్రతమత్తంగా ఉన్నట్టు చిన్నపిల్లలు వృద్ధులు అయితే వెళ్ళకండి అని చెప్పి మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు సో రోహిణి కర్త ఎంటర్ అవ్వడంతో టెంపరేచర్స్ అయితే భారీగా పెరుగుతాయి ఈ మూడు రోజుల పాటు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మనకు టెంపరేచర్స్ అవి బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు భారత ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ మూడు రోజుల పాటు అని చెప్పి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ తీసుకుంటే కనుక రైతులకు సంబంధించి ఈ నెల ముప్పై నుంచి మనకు రైతు భరోసా కేంద్రాలు అయితే స్టార్ట్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది మనకు ఆర్బీఐ కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే అనౌన్స్మెంట్ చేసింది రైతులకు సంబంధించినంత వరకు సో మనకు ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని ఉంటారో వాళ్లకు ఫైవ్ పర్సెంట్ అనేది వడ్డీ సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది దాంతో మనకేంటంటే మార్చి ముప్పై ముప్పై ఒకటి వరకు టైం అయితే ఉన్నింది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వాళ్ళు ఇంకొక రెండు నెలల పాటు మనకు పెంచారు ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో వాళ్ళు ఒక సంవత్సరం లోపల తిరిగి పే చేస్తే కనుక ఐదు పర్సెంట్ వడ్డీ అనేది కేంద్ర ప్రభుత్వం పే చేస్తుంది సబ్సిడీ కింద దాన్ని ముప్పై ఒకటి వరకు టైం ఇస్తారు మామూలుగా మార్చి ముప్పై ఒకటి వరకు సో ఈసారి పరిస్థితులు దృష్టి మరో రెండు నెలల పాటు అంటే మే ముప్పై ఒకటి వరకు దాన్ని అయితే ఎక్స్టెండ్ చేశారు ఇంకా ఎవరైనా అమౌంట్ పే చేయకపోతే పే చేస్తే కనుక మీకు ఐదు పర్సెంట్ రిబేట్ అనేది వాళ్ళు అందజేస్తారు అలాగే మనకు రై మనకు రైతు భరోసా కేంద్రాలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ చేయనున్నారు మనకు నాలుగో విడత అనేది సో రైతు భరోసాకి సంబంధించిన అమౌంట్ను అక్టోబర్లో రిలీజ్ చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది సో రైతులకు సంబంధించిన ఇవి అప్డేటెడ్ న్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ న్యూస్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటారు